ఓకే గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ 9th క్లాస్ పిల్లలు ఓకే ఈ రోజు ఆరో పాఠం చూస్తున్నాం వినండి జాగ్రత్తగా ఆరో పాఠం దీక్షకు సిద్ధం కండి ఆరో పడిందట దీక్షకు సిద్ధం కండి ఓకే పాఠశాలకు వెళ్ళడానికి ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి అనేటువంటి మాట ఉంది వేరే ఉంది దాని దగ్గర ఒకసారి విన్నాను చూడండి దేని కోసం మనం సిద్ధం కావాలా అంటే దీక్షకు సిద్ధం దీక్ష అంటే ఏంటి దీక్ష ఎందుకు చేయాలి అనే విషయం ఇక్కడ ఈ పాఠ భాగం కూడా తెలుసుకో చూడు అక్కడ చదవండి ఆలోచించండి చెప్పండి చదవండి ఆలోచించండి చెప్పండి స్వచ్ఛతకై శ్రమిద్దాం స్వచ్ఛతకై శ్రమిద్దాం స్వచ్ఛతలో చర్చిద్దాం స్వచ్ఛ భారత్కు సన్నద్ధం కండి దేనికోసం సన్నద్ధం కావాలట సిద్ధం కావాలట స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అంటే ఏంటి శుభ్రత పరిశుభ్రత ఓకేనా అంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం ముందు మన ఇంటి చుట్టూ వాతావరణం శుభ్రంగా ఉంటే మనల్ని చూసి మన ఇంటి పక్కన వాళ్ళు అట్లా వాళ్ళ చూసి ఇంకొకరు అలా ఒక వాడ అంత ఒక గ్రామం అంత ఇవన్నీ కూడా ఎలా ఉండాలా శుభ్రంగా ఉంచుకోవాలి స్వచ్ఛంగా అంటే శుభ్రంగా లేదా స్వచ్ఛంగా ఉండటం కోసం మనం సిద్ధం కావాలని చెప్తున్నాడు ప్రియమైన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఇటీవల మన భారతదేశము స్వచ్ఛ భారత పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టే విషయం తెలుసు ఈ స్వచ్ఛ భారత గురించి భారత ప్రభుత్వమే అందరినీ ఇలా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి పాఠశాలలు కావచ్చు ఆఫీసెస్ కావచ్చు ఇంకా వేరే విషయాలు కావచ్చు ఏదైనా కూడా పరిశుభ్రంగా ఉంచాలి అని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనకి అంటే పరిశుభ్రత దేనికోసమని రకరకాలైన అంత్యవ్యాధులు రాకుండా మళ్ళీ కాపాడుకోవడం కోసం ఓకే ఈ బాధ్యత ఎవరిపై ఉందట ప్రతి ఒక్కరి పైన ఉంది మనమైతే మన కుటుంబంలో అయితే మనం మన గ్రామం ఇంకా ఇలా ఇలా ప్రజల బాధ్యత రహితం వల్ల దేశవ్యాప్తంగా పెరిగిపోయిన అపరిశుభ్రత అంతకాలంలో కలిగించడం ఒక దీక్షలాగా చేపట్టారు అంటే ఈ పరిశుభ్రత అనేది ఎవరు బాధ్యత అంటే ప్రజలందరి బాధ్యత ప్రజలే అందరి యొక్క బాధ్యత శుభ్రత మన ఒక్కరి మీద సరిపోతుంది ఓకే ఇది ప్రజల బాధ్యత లేకపోవడం వల్ల ప్రజలే అందరి బాధ్యత ఓకే ఇలా అనంత కాలంలోనే తొలిగా అందరూ శుభ్రం చేసేసి అంటే అన్ని వాడలు అన్ని గ్రామాలు అందరి పిల్లలు తొలగించి శుభ్రంగా ఉంచాలన్నది ఒక దీక్ష నిరంతరం కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా భాగస్వామ్యులయ్యే అంటే ప్రజలతో పాటుగా ఎవరు బాధ్యత విద్యార్థులు కూడా బాధ్యత వహించాల్సింది మీ పరిసరాల్లో పోగుపడ్డ చెత్తాచెదారాన్ని తొలగించుకుంటూ వ్యక్తిగత శుభ్రత సామాజిక పరిశుభ్రతల గురించి 10 మందికి అవగాహన కల్పిస్తూ స్వచ్ఛ భారత సహకారంగా అడుగులు వేలాసిద్దాం ఇంక ఏం చేయాలట ప్రజలు విద్యార్థులు ఈ స్వచ్ఛ భారత గురించి తెలుసుకొని మిగతా వాళ్ళకు కూడా తెలియచెప్పాలి ఏం చేయాలట తెలియచెప్పాలని చెప్తుంది రాను రోజుల్లో భారతావరణం పరిశుభ్రతంగా భారతంగా వికసించాలని కోరుకుంటున్నాం ఎంతటి కారణం అంటే వైద్య ఆరోగ్య శాఖ కోరుకుంటుంది వైద్య ఆరోగ్యం ఈ వైద్య ఆరోగ్యం శాఖ వారు ఈ కరపత్రం మనకి ఇక్కడ పిలుపులు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎటువంటి అంటు రోగాలు రాకుండా ఉండాలంటే ముందుగా మన కుటుంబం పరిశుభ్రతగా ఉండాలి మన వాడ మన వీధి పరిశుభ్రంగా ఉండాలి మన రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలి అప్పుడు మన గ్రామం అంతా ఆరోగ్యంగా ఉండగలుగుతాము మన గ్రామం చూసి ఇంకో గ్రామం మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలుగా మొట్టమొదట కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి కుటుంబంతో పాటుగా వీధితో పాటుగా వీధి తర్వాత ఒక వాడ వాడ నుంచి గ్రామం
ग्राम నుంచి మండలం ఓకే మండలం నుంచి జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం రాష్ట్రంతో పాటుగా దేశం అంతా శుభ్రంగా ఉండాలి ఇలా కుటుంబం నుంచి వీధి వాడ మండలం జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం రాష్ట్రం నుంచి దేశం అందరం కూడా ఈ స్వచ్ఛ భారత్ని పాటించాలంటే వ్యక్తిగత వ్యక్తిగత శుభ్రత వ్యక్తిగత శుభ్రత మనం పాటించినట్లయితే ఇటువంటి పత్రాలు ఎక్కడైనా చూసారా దీన్ని ఏమంటామంట इला पंचपे पत्र कलपत्र वीटी पंचपेड़ता सचाराजी इंकोपेता ओके प्रस्तुत पाठ्य आलोचे चपंडी करपत्र इपड़ा आलोची చెప్పండి ఈ విషయం అంతా అక్కడ తెలుసుకున్నాం ఇప్పుడు కరపత్రంలో చూసి తెలుసుకున్నాం కనుక నెక్స్ట్ పాఠ్యాంశానికి వెళ్దాం చూడండి ఇంకా పాఠ్యభాగ ఉద్దేశం లేదా నేపథ్యం చూడండి తెలంగాణ ఉద్యమం ఈనాటికి కాదు ఎంతో మంది అమరవీరులు వారి త్యాగాలను సఫలంగా సాధించుకోతే తెలంగాణ రాష్ట్రం ఓకే ఈ ఉద్యమం ఫలితంగా స్వతంత్ర సంపాదించుకున్నాం నిన్నటి వరకు ఈ ఉద్యమానికి ముందే 1969 నుంచి ఉద్యమం ప్రారంభించబడింది ఇందగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఇదగా తెలంగాణ ప్రజా సమితి పేరు ఏమంటా తెలంగాణ ప్రజా సమితి प्रजा समित पेर तो पन्द अरवे तुम प्रारंभ मैं इपड़ी साधना रेल ओके चूँ उद्यम साधन आना आंध्र पालकल पेतन आंध्र पालक निरंकुश परपाल व्यक्तिगत कावच विद्यापर वैद्यपर राजकीय परंग अधिकार परंग अन्नी विषया प्रात परम मनसा आंध्र पालक आंध्र पालक मैं पीड़ा निरंकुश परपाल मन अभवं आती कत्ति विमुक्ति कल कोसम पन्म अरवे तुम्हें प्रारंभ उद्यम तेलंगाणा उद्यम प्रत्येक तेलंगाणा उद्यम अभी तेलंगाणा प्रजा समिति तो मोटमोद प्रारंभमैंदि चवर की तेलंगाणा राष्ट्र समिति तो स्वतंत्र सिद्धिंचुकुन्नारु आनाटि उद्यम तीरुतेरुलु तेलुगुडम करपत्रम यॊक्क स्वभावं अंटे इवन्नी ई यॊक्क संघटनलु ई यॊक्क उद्यम तीरु उद्यम तीरुनि करपत्राल द्वारा